పేద ప్రజలకు అండగా మేము సైతమంటు ముందుకు కదిలారు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం జన సైనికులు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సుమారు 300 పేద కుటుంబాలను కూరగాయలు పంపిణీ చేశారు. అంతేకాకుండా కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రపంచాన్ని గడగలాడిస్తున్న కరోనా వైరస్ని నిర్మూలించాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా లాక్అవుట్ విధించడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిరుపేదలు అయితే వాళ్ళు రేపు రోజు ఏంటని చెప్పి చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. దానిలో భాగంగా మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి 3వ వార్డు జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి 1500 కేజీలు 300 కుటుంబాలు పైగా కుటుంబాలకు కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా దీన్ని మనం రక్షించుకోవడం కోసం ఎవరికాళ్ళు వెళ్ళేలా ఉండాలి, కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. దీని కరువుని